మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరూ పాటించాలని కలెక్టర్ సురేష్ కుమార్ కోరారు. తాము నియమించిన షాడో స్క్వాడ్ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. 27వ తేదీన నూతన ఓటర్ల జాబితాను అభ్యర్థులకు అందజేస్తామన్నారు. మే 5వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత అభ్యర్థులు ప్రచారం చేయరాదని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మే 7వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సురేష్ కుమార్ సమావేశమయ్యారు. సమావేశంలో అర్బన్ రూరల్ ఎస్పీలు గోపీనాథ్ సత్యనారాయణలు, ఎన్నికల పరిశీలన అధికారులు సతీష్ చాంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సురేష్ కుమార్, రూరల్ ఎస్పీ సత్యనారాయణ, అర్బన్ ఎస్పీ గోపీనాథ్లు ఎన్నికల నియమావళిని అభ్యర్థులకు వివరించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలియజేశారు. ఏ విధమైన ప్రచార సామగ్రిలు వేసుకొని తిరగడానికి లేదు. ప్రచార సామగ్రి అంటే ఇప్పుడు మీరు వేసుకున్నట్టుగా ఉన్న కండువాలు కానీ, లేకపోతే క్యాండిడేట్ ఒక బొమ్మ కానీ, పేరు కానీ, ముద్రించిన క్యాపులు కానీ, టీషర్టులు కానీ, బాడ్జెస్ కానీ ఏమీ వేసుకోవడానికి వీలు లేదు. ఎలక్షన్ రోజు మీరు ప్రచారానికి సంబంధించిన అది క్యాండిడేట్ పేరు, క్యాండిడేట్ గుర్తు, క్యాండిడేట్ పార్టీ పేరు, లేకపోతే ఆ పార్టీకి చెందిన కలర్లు, ఇలాంటిది ఏ విధమైన అంటే చూస్తే ఐడెంటిఫై అవ్వకూడదు అని అది ఎలక్షన్ రోజు వర్తిస్తుంది. అది ఎలక్షన్ రోజు మీరు తిరగచ్చు, కానీ ఇలాంటి అంటే ఏ వేషం వేస్తున్నారు అనేది కొంత రెస్ట్రిక్షన్ ఉంది. అదే చేసి మీరు అందరూ కూడా ఫాలో. మన భారతదేశం చట్టం యొక్క పదుల ప్రకారంగా మీ యొక్క కోఆపరేషన్తో జిల్లా అధికారులందరూ చాకచక్యంగా ప్రవర్తించడం వల్ల ఎలక్షన్స్ చాలా సక్రమంగా జరిగింది. అయితే రాబోయే జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ కానీ లేదా గౌరవ పార్లమెంట్ కానీ దానికి జరగబోయే ఎలక్షన్స్లో మీరు ఈ ఎలక్షన్స్లో ఏ విధంగా కోఆపరేట్ చేశారో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మీరు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. అయితే కొన్ని విషయాలు మనం గుర్తించుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. నెంబర్ 1, ఏజెంట్స్ లిస్ట్ అడ్వాన్స్గా ఇస్తే ఆ ఏజెంట్స్ లిస్ట్ మేము వెరిఫై చేసి తొందరగా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కూడా ఎక్కడ ఏ పార్టీ నుంచి కానీ ఎక్కడ అప్లికేషన్స్ కానీ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం కూడా రాలేదు. కాకపోతే మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈ క్యాంపెయిన్ టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి నైట్ 10 o'clock వరకు మీరంతా కూడా క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. 10 దాటిన తర్వాత అంటే 10 మినిట్స్ అయిన తర్వాత కానీ, లేకపోతే ఈవెన్ 5 మినిట్స్ తర్వాత కూడా కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. టైం అయిపోయింది ఇంకా క్యాంపెయిన్ చేస్తున్నారని, అంటే ఒక పార్టీ అని కాదు అన్ని రకాల పార్టీ కార్యకర్తలు కూడా అన్ని ప్రాంతాల నుంచి చేస్తున్నారు. అంటే మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం అవతల వ్యక్తుల మీద కంప్లైంట్ చేసేటప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్తో ఆలోచించాలి. ఒక వ్యక్తి ఒక వెహికల్ మీద 10 గంటల వరకు ప్రచారం చేసిన తర్వాత ఆ వెహికల్ మళ్ళా డిస్పర్స్ అవడానికి కొంత సమయం పడుతుంది. వెహికల్ ఇంకా రోడ్డు మీద ఏమో పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో మేము వెరిఫై కూడా చేశాము, అవన్నీ కూడా అలిగేషన్స్ అన్ని కూడా ఫాల్స్ అని తెలిసింది.